ఓం నమ శివాయ నమో ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ కామాఖ్యాదేవే నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి జ్యోతిష్య ఆదరణ అభిమానులందరికీ కూడా స్వాగతం పలుకుతూ చైత్రమాస అమావాస్య పండగ ఆశీస్సులు అలాగనే చైత్రమాసంలో మనకు చండకాల భైరవస్వామికి ఆశీస్సులు అందరిపైన చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సమాజ సేవా రంగ కార్యక్రమాల్లో ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పక్షం రోజులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ముందస్తుగా విషయ సూచిక పరిజ్ఞానంగా తెలుసుకుందాం ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినోటి కాల సమయంలో డేటా బర్త్లు ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం కా కి కు కం అజ్ఞ చ అక్షరాల వారందడు మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు మిథున రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ఆలోచన ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే భూములు వాహనాలు క్రయ విక్రయాలు షేర్లు వీరికి అనంతమైన సంపదకు వీలు బిందువు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి పంచమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క ఆనందమే మా ఆనందం అని చెప్పి ఆనందిస్తూ కుటుంబమే కదా అనేటువంటి ఆనందంలో గడుపుతారు భాగ్యంలో శన స్వామివారు స్వక్షేత్రకంగా స్వక్షత్రకంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య దయచేసి విభేదాలు వద్దు ప్రశాంతమైన వాతావరణంగా ఉండండి ఒకరు చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి ఒకరు ఏమన్నా మాట్లాడినైతే మరొకరు అర్థం చేసుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోగలిగినట్లయితే కుటుంబంలో ఎలాంటి కలహాలలో లేకపోతే అనేక రకాల మన సమస్యలకు మీరే కేంద్ర బిందువు అవుతారు రాజ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన వృత్తులు ఉద్యోగ వ్యాపార అనేక రంగ కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండినను మౌనంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ వాటిని అధిగమించడంలో విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కాకపోతే శత్రువులు కూడా పొంచి ఉన్నారు మీ ఎదుగుదల కొందరు ఓర్వలేకపోతున్నారని చెప్పి గమనించగలగాలి అలాంటి కాల పరిస్థితుల్లో మీరు ఏం చేయగలగాలి అన్నట్లయితే ఈ యొక్క బృహస్పతి కల్ప వృక్ష దేవతను గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే ధనము కణకము వస్తువు వాహనాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రశాంతమైన వాతావరణము ఆలోచన అనేక రకాలమైన ఆటంకాలను ఎదిరించ వారిని అధిగమించే ప్రయత్నంలో విజయ్ మీ సొంతమవడము నూతన వాహనాలు భూములు క్రయ విక్రయాలలో శత్రులు తగ్గిపోయి అందరూ మీకు మిత్రులుగా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది వ్యయంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవడం వలన కొద్దిపాటి ధనం మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక ఖర్చు ఖర్చును నియంత్రించగలిగితే మీకు యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే మీరు ఈ రాశి జాతకులు ఇది అసలే వేసవి కాలం అవ్వడం వలన మీ యొక్క జన్మ నక్షత్ర వృక్షాన్ని ఇంటి ముందర పెంచుకొని ఆ ఆకును రోజు గోరువెచ్చ నీళ్ళలో కానీ ఆకు యొక్క కషాయం తాగినట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి మీకు సంపూర్ణంగా ఆరోగ్యం పెరిగి అనారోగ్యానికి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ బిజినెస్లు నూతనంగా ఎగ్జామ్స్ రాసేటువంటి వారందరికీ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి